హాయ్ ఫ్రెండ్స్, రుచికరమైన వంటలకి స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయే రెసిపీ పేరు రంభా చికెన్. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇది ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కార్న్ఫ్లోర్ అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి. ఆయిల్ బాగా వేడిగా ఉండాలి, అలా అయితేనే చికెన్ బాగా ఉడుకుతుంది. ఇది కలర్ ఏం చేంజ్ కాదు, వైట్గానే ఉంటుంది. ఇలా బాగా వేయించుకున్న తర్వాత వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అలాగే మిగిలిన ముక్కల్ని కూడా అలాగే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మరొక బౌల్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక అందులో కొద్దిగా చెక్క మరియు యాలకులు అలాగే లవంగాలు 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇందులో కొద్దిగా జీలకర్ర మరియు 1 కప్పు వరకు ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని కొద్దిసేపు వేయించుకున్న తర్వాత మరలా పొడుగా కట్ చేసుకున్న మిరపకాయలను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇలా 2 నిమిషాల పాటు మగ్గిన తర్వాత అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ కారం మరియు 1 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి. మనం ముక్కలను వేసుకున్నాం కదా, దానికి సరిపడా చూసుకొని వేసుకోవాలి. అలాగే 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. కొద్దిగా కాజు పొడిని కూడా యాడ్ చేసుకొని ఇలా వీడియోలో చూసిన విధంగా బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని అందులో వేసుకొని మరలా 5 నిమిషాల పాటు బాగా మగ్గిన తర్వాత చూస్తున్నారు కదండి రంభా కిచెన్ ఎలా రెడీ అయిపోయిందో. ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, యమ్మీగా టేస్టీగా రంభా చికెన్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.